ఐదుగురు ముద్దాయిలను అరెస్టు చేసి సుమారు 25 లక్షల సొత్తు, ఒక ఫోర్డ్ ఐకాన్ కారు, 5 మోటార్ సైకిళ్లు మరియు 20 ఎర్రచందనం దుంగలు స్వాధీనం. గుడిపల్ల మండలంలో 2021 ఆగస్టు 19వ తేదీన ఉదయం 6 గంటల సమయంలో గుడిపల్ల మండలం కనకనేరి చెక్పోస్ట్ వద్ద చిత్తూరు సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్ ఎన్ సుధాకర్ రెడ్డి ముందస్తు ఉత్తర్వుల మేరకు చిత్తూరు రూరల్ వెస్ట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరెడ్డి సారథ్యంలో గుడిపల్ల సబ్ ఇన్స్పెక్టర్ ప్రసాద్, గుడిపల్ల పోలీస్ స్టేషన్ సిబ్బంది సైతంగా వాహనాలను తనిఖీ చేస్తూ కనకనేరి చెక్పోస్ట్ వైపుగా వచ్చిన పైన తెలిపిన కారు మరియు 5 ద్విచక్ర వాహనాలతో సహా 290 కేజీల ఎర్రచందన దొంగలను మరియు 5 ముద్దాయిలను అరెస్టు చేశారు. మిగిలిన కొంతమంది తప్పించుకొని పారిపోయారు. ముద్దాయిలను అరెస్టు చేసిన గుడిపల్ల ఎస్ఐ మరియు వారి సిబ్బందిని చిత్తూరు సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్ ఎన్ సుధాకర్ రెడ్డి అభినందించారు. ఓ క్లాక్ ఆ సమయంలో గుడిపల్ల ఎస్ఐ తన సిబ్బందితో కనకనేరి చెక్పోస్ట్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుండగా శేషాచలం ఫారెస్ట్ తిరుపతి వైపు నుంచి ఒక ఐకాన్ వెహికల్ రావడం జరిగింది. దీనికి సంబంధించి ఎస్ఐ వాళ్ళను విచారించే లోపల దాంట్లో ఉండే వ్యక్తులు పారిపోవడానికి ట్రై చేయగా వాళ్ళను పట్టుకోవడం జరిగింది. దీంట్లో సుమారు 20 రెడ్ హ్యాండిల్ దొంగలు ఉన్నాయి. వీటన్ని కూడా దీనికి వాళ్ళని విచారిస్తే వాళ్ళు కొంతమందిని వీళ్ళు పైలట్ చేసేవాళ్ళని కూడా వాళ్ళను కొంతమందిని ఇన్ఫామ్ చేయడం జరిగింది. దీంతోపాటు ముందు పైలట్ పోయే అతన్ని, తర్వాత దీన్ని వెనక పైలట్ వచ్చేవాళ్ళను, వీళ్ళందరినీ కూడా 5 మందిని మనము పట్టుకోవడం జరిగింది. ఈ 5 మంది దగ్గర 5 మోటార్ సైకిళ్ళు కూడా సీజ్ చేయడం జరిగింది. దీంట్లో మనకు ఒక కారు, ఒక 5 మోటార్ సైకిళ్ళు, టోటల్ 20 రెడ్ హ్యాండిల్ దొంగలు సుమారుగా 1/2 టన్ పైన ఉంటాయి. దొంగలను కూడా సీజ్ చేయడం జరిగింది. ఇటు విలువ సుమారుగా ఒక వెహికల్స్ అన్నీ కలిసి 20 లాక్స్ వరకు విలువ ఉంటుంది. వీటన్నింటినీ కూడా సీజ్ చేసుకొని గుడిపల్ల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి ఈ 5 మంది ముద్దాయిలను కోర్టుకు పంపడం జరుగుతుంది. ఈ ప్రాపర్టీ అంతా కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఏమో సార్, 5 మంది వీళ్ళ 5 మంది ముద్దాయి పేర్లు వచ్చేసి వీళ్ళ పేరు చెప్తారు. సంతోష్ కుమార్ అనే అతను దుర్గానగర్ కాలనీ, శివకుమార్ అనే అతను కనికెంబాడి వేలూరు, తర్వాత హరీష్ అనే అతను తమిళనాడు, అన్వర్ భాష అనే అతను లాలుగడ్డ చిత్తూరు, తర్వాత ఇమ్రాన్ భాష అనే అతను హెల్ఫోన్ కాలనీ చిత్తూరు. ఈ 5 మందిని కూడా అరెస్ట్ చేయడం. దీంట్లో ఇంకా కొంతమంది దగ్గర దగ్గర ఒక 10 మందిని ముద్దాయిల దాకా మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. వీళ్ళతో లింక్స్ ఉండేవాళ్ళందరూ కూడా ఎవరెవరు మేస్త్రి నుంచి లాస్ట్ ఎక్కడికి తిరువన్నామలైలో ఎక్కడికి పోతుందో అంతవరకు కూడా మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ ముద్దాయిలందరినీ కూడా మనము వాళ్ళ పేర్లు అంతా డీటెయిల్స్ అన్నీ కూడా మన దగ్గరికి వచ్చాయి. వాళ్ళని కూడా త్వరలో అరెస్ట్ చేస్తాం.